అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? అప్పా బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదురా నా కాలికళ్ళు, చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్ నేను బయలుదేరతా. ఓకే బాయ్ అన్నా. బాబు గారిని మన ప్లాన్ గారి బిజినెస్ మాట్లాడుకుంటున్నా. అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్ అన్నా. ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అన్న. అదే పుట్టుకుంటు అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదామని గుడ్డి ప్రాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు. తల్లి బంగారం వద్దరా. నేను చెప్తా కదా నువ్వు పాల్గొట్టు. కుట్టన్నా నువ్వు పాల్గొట్టానని చెప్తా కదా కుట్టు. డాడీ. తల్లి. నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలు కొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. నాకు బన్నీ కావాలి డాడీ, అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండిరా. ఏంటన్నా? చెవులు కూడా దొబ్బాయా నీకు? నేను మాట్లాడాలని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? సత్తి డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగర్నాయలు. నేను సత్తిని కాదు బన్నీని. కల కానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా తైతుల్లారా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా, నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు డమ్మీ పాయిజన్. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కుల్తో రెడీగా ఉన్నారు అన్నా. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బందిగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. బందిగాడు వచ్చిండా? He has this forever. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, he's got the style of. If
ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ అప్పకు సైడ్ వేస్తున్నాడా? కాళ్ళు అనుకుని చూడు. వాడి కాళ్ళు ఎందుకు అనుకుతాయనా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావనా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజు గాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్ లోకి వచ్చావు. అడవిలో ఉన్నా బోన్ లో ఉన్నా పులి పులేరా డొంగరే. అన్నా అన్నా, అది వీడేలా కాదు, యశ్వరం గారు. అది నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్ద. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా, నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా, నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాలను కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా, ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశానరా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిల్ అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్. తెలుసా ఏంటి, సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దగ్గర చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. ఎస్ మిమ్మల్ని అద్దాల మెడలో ఉంచుతాం, రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా, ఇంతమందిని రా. ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడైనా పని చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నాను. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. అయితే నార్మల్. రా టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలంట్రా? నువ్వు బట్ర పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నా వినవాళ్ళే? లేదే. ఏమన్నా నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదే తేలిక ఏదో చేసేలిందని అందరికీ లోకు అయిపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు, కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఓ టీ తీసుకపోరా. షకలక బేబీ షకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళు పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు. టీ తీసుకో. బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బనీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దుబ్బేశారంట నిజమా? దుబ్బేటంటే దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంకులో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే, కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఒక్కటి అడిగేవాడు. చెప్పలేక సస్తున్నాను.